ఇదేనా మనం నేర్చుకుందే సమాధులు అంటే. ప్రియమైన వాళ్ళారా, ఒక అద్భుతమైన విషయాన్ని మీకు ఈరోజు నేర్పించాలనేది నా యొక్క ప్రధానమైన ఉద్దేశము. కనుక ఒక అమూల్యమైన విషయాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. నేను మీకు ప్రకటించు సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. సువార్తను తెలియపరచడం ఏంటి? నేను ఏది ప్రకటించానో మీకు తెలియపరుచున్నాను అంటున్నాడు. ఏంటది? మీరు దాన్ని అంగీకరించితిరి, దాని ఎందు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశానుపముగా సువార్తను మీకు ప్రకటించి తిన్నా. ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగింపబడుతుంది. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, పునరుద్ధారుడై తిరిగి లేచెను. మరణ సమాధి పునరుద్ధారణ, అవునా? మరణ సమాధి పునరుద్ధారణ. ఇప్పుడు మనం మూడు టాపిక్లు ఉన్నాయి మన ముందు. ఫస్ట్ టాపిక్ మరణము, రెండో టాపిక్ సమాధి చేయటము, మూడో టాపిక్ పునరుద్ధారుడై తిరిగి లేపబడ్డం. ఫస్ట్ టాపిక్ యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క మరణమును గూర్చినటువంటి వివరణ తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మూడు టాపిక్లు మనం మాట్లాడుకోపోయామనుకోండి, మనకి కొన్ని కొన్ని విషయాలు అర్థం కావు. అందుకని ఫస్ట్ టాపిక్ ఏంటి మనకు ఇప్పుడు? యేసుక్రీస్తు వారి మరణమును గూర్చినటువంటి సంపూర్ణమైన వివరణ మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఒకసారి మరణము అనేసరికి మనకు పరిచయమైనటువంటి పదమా, పరిచయం లేని పదమా? ఏమండి, పరిచయమైన పదమేనా? పరిచయమైన పదమే. మరణం అనేసరికి అందరికీ తెలుసు, మనం మరణిస్తామని తెలుసు. మరణించిన తర్వాత ఒక క్షణం కూడా, కొద్ది నిమిషాల్లో కూడా ఈ యొక్క భూమి మీద మనల్ని ఉంచరని తెలుసు. మనల్ని సమాధి చేస్తారని మనకి తెలుసు. తెలుసా తెలీదా? తెలుసు. ఇప్పుడు ఎవరైనా మరణించారనుకోండి, ఉదాహరణకి మరణించిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమడుగుతారు? మీరు ఏమడుగుతారు చెప్పండి. అక్కడికి వెళ్ళిన తర్వాత సడన్గా రాత్రి బాగానే ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, సాయంత్రం 12 గంటల వరకు జెండాలు కట్టాడు, సాయంత్రం 12 గంటల వరకు అందరితో హాయ్ హాయ్ బాయ్ బాయ్ అన్నాడు, ఉదయం లేచేసరికి ఒక చేదు వార్త వినవలసిన పరిస్థితి వచ్చింది. ఏంటయ్యా వార్త అంటే, పలానా ఆయన చనిపోయాడండి అని వచ్చి తెలిసింది. చనిపోయాడని తెలిసిన తర్వాత రాత్రంతా, రాత్రి 12 గంటల వరకు అతనితో పాటు ఉన్న వ్యక్తి ఉదయానికి ఆశ్చర్యపోతాడా లేదా? ఆశ్చర్యపోతాడా? ఆశ్చర్యపోతాడు. ఇదేంట్రా, రాత్రంతా నాతోనే ఉన్నాడు కదా, 12 గంటల వరకు నాతోనే కదా మాట్లాడాడు, నాతో పాటు జెండలు కట్టాడు, ఉదయం లేచేసరికి ఏదో ఉత్సవం ఉందనేటువంటి ఉద్దేశంతో జెండలు కట్టాడు కదా, రాత్రి ఏమైంది? రాత్రి నన్ను విడిచిపెట్టి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైంది? పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఏమైంది? ఏమైందమ్మా, ఏమైందమ్మా, ఏమైందమ్మా అని భార్యని గుచ్చిగుచ్చి అడుగుతారు. అంటే ఎలా మరణం సంభవించిందో తెలుసుకోవాలి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎలా సంభవించింది మరణం? రాత్రి బాగానే ఉన్నాడు కదా, ఉదయం కల్లా ఎలా సంభవించింది? ఎలా చనిపోయాడు? ఎలా చనిపోయాడు? మనకు ఆతృత ఉండదా? 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 ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటి ఎలా చనిపోయాడండి, అప్పుడు స్టోరీ మొత్తం మొదలెడతాం కదా, ఇంకో ఎలా చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఎలా చనిపోయాడని ఎన్నో వార్తలు విన్నాం. ఒక్కొక్కల చావు, ఒక్కొక్కల మరణం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఏమ్మా ఎలా చనిపోయాడు, ఎలా చనిపోయాడు,
రాత్రి అండి బాగా ఉన్నాడండి. రాత్రి గట్టగా 7 గంటలకు ఇంటికి వచ్చాడండి. అదే సమయంలో నేను పాచి పని చేసుకుని ఇంటికి వచ్చానండి. ఎప్పట్లాగే నన్ను కొట్టాడండి, తిట్టాడండి, నా చేతిలో ఉన్న డబ్బు లాగేసుకున్నాడండి. లాగేసుకున్న తర్వాత బయటికి వెళ్ళాడండి. బయటికి వెళ్ళిన తర్వాత తాగేశాడండి. తాగేసిన తర్వాత తుప్పల్లో పడిపోయాడండి. తుప్పల్లో పడిపోయిన తర్వాత ఎవరో వచ్చారండి, కౌరం పిచ్చారండి. కౌరం పిచ్చిన తర్వాత మేము తీరా వెళ్ళి చూసేసరికి అప్పటికే గంట ముందే అతను చనిపోయి ఉన్నాడండి. ఇంకా వచ్చిన బంధువులందరికీ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ఇంకా వచ్చిన బంధువులందరూ కూడా ఏం ఆరాధిస్తారు, ఎలా చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఎలా చనిపోయాడు. మనం కూడా ఎలా చనిపోయాడు అండి అని అడుగుతూ ఉంటాం. అవునా? ఇంకో మాట అడుగుతాం, ఒకవేళ అనుమానాస్పదంగా ఏమైనా కనిపిస్తే, అనుమానాస్పదంగా ఏమైనా మనకి కంటికి కనిపిస్తే, లేదా అతనికి అతనిగా బలాత్కార మరణం చేసుకున్నట్లయితే, అప్పుడు ఎలా చనిపోయాడు అని అడగం. అప్పుడు ఎందుకు చనిపోయాడండి అని అడుగుతాం. ఎందుకు చనిపోయాడు? అప్పులు బాలైపోయా చనిపోయాడు? అప్పులు బాలైపోయాడా ఫుల్గానే? ఏ భార్యాభర్తల మధ్యలో గొడవ వచ్చిందా? లేదా తండ్రికి కూతురికి మధ్యలో గొడవ వచ్చిందా? ఎందుకు చనిపోయాడు? ఎందుకు చనిపోయాడు? అప్పుడు రీజన్ చెప్తారు. రాత్రి అండి, కొడుకండి, మాట వినలేదండి. రాత్రి తండ్రి కొడుకులు ఇద్దరు కొట్టుకున్నారండి. కొట్టుకున్న తర్వాత అరే నా కొడుకు చేతుల్లో నేను దెబ్బలు తిన్నానని అవమానం తట్టుకోలేక రాత్రి పాపం పురుగుల మందు తాగేసి చచ్చిపోయాడండి. ఎలా చనిపోయాడు అన్న దాని నుంచి ఎందుకు చనిపోయాడు అనే పదం దగ్గరికి వచ్చేసాం కదా. ఎందుకు చనిపోయాడండి, ఎందుకు చనిపోయాడండి, ఎందుకు చనిపోయాడండి అని అడుగుతాం. అలాగే ఎప్పుడు చనిపోయాడండి? రాత్రి అండి 12:30 మధ్యలో ఆయన తుది శ్వాసను విడిచిపెట్టేశాడు. ఇక్కడ 3 టాపిక్లు వచ్చినాయి మనకి. ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు. అడుగుతారా లేదా? అడుగుతారా? ఇది కామన్. ఇది ఎవరన్నా బాడీ దగ్గరికి వెళ్ళామంటే ఏంటి ఎలా చనిపోయాడండి వివరణ ఇస్తారు. అనుమానం వస్తే ఎందుకు చనిపోయాడండి వివరణ ఇస్తారు. సరే కదండి, ఎప్పుడు చనిపోయాడండి? రాత్రి 12:00 మధ్యలో చనిపోయాడండి. ఏమండి, సమాజంలో ఉన్న వారందరూ కూడా ఎలా చనిపోయి, ఎందుకు చనిపోయాడండి, ఎప్పుడు చనిపోయాడని అడుగుతారు. కానీ అసలు యేసు ఎలా చనిపోయాడు, యేసు ఎందుకు చనిపోయాడు, యేసు ఎప్పుడు చనిపోయాడు, ఈ టాపిక్ ఎవరన్నా అడుగుతారా? ఈ టాపిక్ అడుగుతారా? అసలు ఎలా చనిపోయాడండి యేసు? ఒక మనిషి ఎలా చనిపోయాడో తెలుసుకోవాలన్న ఆతృత కలిగి ఉన్నాం. ఒక మనిషి ఎలా చనిపోయాడని ఆతృత కలిగి ఆ వివరణ తెలుసుకునేంత వరకు బంధువుల చుట్టూ తిరుగుతున్నాం. అవునా కదా? మరి యేసు ఎలా చనిపోయాడని ఎవరైనా ఎప్పుడైనా అడుగుతారా? అడుగుతారా? అది అవసరం లేదా? యేసు ఎందుకు చనిపోయాడు అదొద్దా? యేసు ఎప్పుడు చనిపోయాడు? ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రియమైన వాళ్ళరా. యేసు ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, యేసు ఎప్పుడు చనిపోయాడు, అదే ఆయన మరణమును గూర్చినటువంటి వివరణ మనకు చాలా అవసరం. ఎందుకు మనకు అవసరం, దేనికి మనకు అవసరం? ఒక మనిషి ఎలా చనిపోయాడో తెలుసుకుంటే మనకేంటి ప్రయోజనం? సమాజంలో ఉన్న వారెవరైనా ఎలా చనిపోయారో తెలుసుకోవడం వలన ప్రయోజనం ఏమీ లేదు. పొన్ను వెళ్ళేమైనా అతను బతికిస్తావా అడిగా? ఆ వివరణ తెలుసుకునేంత వరకు కూడా గొలికేశాం. మొత్తం మీద వివరణ తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత
నువ్వేమైనా వాళ్ళు బ్రతికించగలవా? మహా అయితే ఓదార్చగలవేమో, అంతేనా? కానీ యేసుక్రీస్తు వారు ఎలా మరణించాడో తెలుసుకోవడం ప్రతి మనిషికి చాలా అవసరం, చాలా అవసరం. నువ్వు ఏది తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పర్వాలేదు, కానీ యేసు ఎలా మరణించాడో తెలుసుకోవడం మాత్రం చాలా అవసరం. ఎందుకంటే ఒక లింక్ పెట్టాడు దేవుడు. ఏం పెట్టాడు? ఒక లింక్ పెట్టాడు. ఇదిగో నేనున్న పరలోకం, మృతుల పునరుద్ధారణ అయ్యి పరలోకం రావాలి అంటే, పరలోకం చేరాలి అంటే, నిద్రా వ్యవస్థలోకి వెళ్ళి విశ్రాంతిలోకి వెళ్ళాలి అంటే ఒక లింక్ ఉంది జాగ్రత్త, ఒక లింక్ ఉంది జాగ్రత్త. ఆ లింక్ ప్రకారముగా నీ మరణము కూడా యేసు లాంటి మరణమై ఉండాలి. కానీ యేసు ఎందుకు మరణించాడో అందుకే మరణిస్తేనే నీకు పరలోకం ఇస్తాను. అర్థమవుతుందా? మళ్ళా చెప్పనా? యేసు ఎందుకు మరణించాడో అందుకే నువ్వు మరణించాలి. అలా మరణిస్తేనే నీకు స్వర్గం, పరలోకం. అలా మరణం నీ జీవితంలో లేకపోతే నీకు పరలోకం లేదు. చూసారా? ఆ టాపిక్ చెప్తున్నాడు చూడండి, చక్కని టాపిక్ చెప్తున్నాడు. దశలోనికి రాసిన పత్రిక 4:13 4:13 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, మనము నమ్మిన ఎడల. మరలా చెప్తున్న జాతికనండి, యేసు నేడు లేచెను హల్లెలూయా అంటున్నాం కదా, అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచాడు. అది మనం నమ్మం. అది మనం ఏం చేసాం? నమ్మం. అర్థమవుతుందా? నమ్మి నువ్వేం చేయాలి? అదే ప్రకారము. అర్థమవుతుందా? యేసు ఏ విధంగానైతే మరణించాడు, ఎందుకు మరణించాడు, ఎలా మరణించాడు, అది నీ జీవితంలో కనబడాలి. అర్థమవుతుందా? మన జీవితంలో కనబడవలసింది యేసు మరణపు అనుభవాలు కనబడాలి. ఆ మరణపు అనుభవాలు మనలో కనబడని పక్షాన మనకి పరలోకం లేదు అంటున్నాడు. అదే ప్రకారము యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల, అదే ప్రకారము. ఈక్వాలిటీ. మరణములో ఈక్వాలిటీ. అర్థమవుతుందా? మరణములో ఈక్వాలిటీ. ఒక చక్కని ఉదాహరణ చెప్తా మరణంలో ఈక్వాలిటీ కోసం చెప్తున్నాను. ఒక వ్యక్తికి వాకింగ్ చెప్పాలి, లేదా ఒక వ్యక్తిని ఆత్మీయంగా బలపరచాలి, అతనికి పాపపు ఊబిలోనికి వెళ్ళిపోకుండా అతన్ని రక్షించాలి. ఇలా రక్షించవలసినటువంటి మనము కరెక్ట్గా అతనికి వాకింగ్ చెప్పే టయానికి వెళ్ళేసరికి మన ఆరోగ్యం సహకరించటం లేదు. చాలా క్షీణ దశలోకి వెళ్ళిపోయాం. డాక్టర్లు చెప్పారు, నువ్వు కానీ వాకింగ్ చెప్పావంటే మాత్రం నోటు నుండి రక్తం కక్కేసుకుంటాం, నీ ఆరోగ్యం బాగాలేదు, నోటు నుండి రక్తం బడబడబడ కారిపోతుంది, జాగ్రత్త చూసుకో అని డాక్టర్లు చెప్పేశారు. ఇప్పుడు ఆత్మను రక్షించాలా, నన్ను నేను రక్షించుకోవాలా? నేను వెళ్ళకపోతే ఆత్మ నశించిపోతుంది, నేను వెళ్ళకపోతే
ఆత్మ నశించిపోతుంది. అర్థమవుతుందా? నేను వెళతే నేను చనిపోతాను, వెళతే నేను చనిపోతాను, వెళ్ళకపోతే ఆత్మ నశించిపోతుంది. అర్థమవుతుందా? వెళ్ళాడు, వాకింగ్ చెప్తున్నాడు, ఊపిరి అందటం లేదు. వాకింగ్ చెప్తున్నాడు, ఊపిరి అందటం లేదు. ఊపిరి అందటం లేదు అన్న విషయం వాక్యం వింటున్న వాడికి తెలియనివ్వడం లేదు. వాక్యం విన్నవాడికి తెలియనివ్వడం లేదు. ఒక పక్క ఊపిరి అందటం లేదు, ఆవేశం వచ్చేస్తుంది. ఒక పక్క ఊపిరి అందటం లేదు, కొద్ది నిమిషాలలో అతడు వాక్యం ముగించిన వెంటనే ఆమీననే వెంటనే రక్తం కక్కుని చచ్చిపోతాడు. ఆ విషయం అతనికి తెలుసు, ఆ విషయం అతనికి తెలుసు. అయినా సువార్తను ఆపటం లేదు. చెబుతున్నాడు, 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 ఈ ప్రాణం ఉన్నదే దేవుని కోసం అన్నాడు. ఈ ప్రాణం ఉందే దేవుని జీవితం కోసం అన్నాడు, దేవుని కోసం అన్నాడు. వాక్యాన్ని చెప్పకుండా ఉండలేకపోతున్నాడు, సువార్తను చేయకుండా ఉండలేకపోతున్నాడు. చెబుతున్నాడు, చెబుతున్నాడు, చెబుతున్నాడు. తనకు తెలుసు, కొద్ది నిమిషాల్లో నేను మరణించబోతున్నానని తెలుసు. తెలిసిన వాక్యాన్ని చెప్పకుండా, సత్క్రియను చేయకుండా ఉండలేకపోతున్నాడు. ఇప్పుడు చెప్పాడు, ఆత్మ రక్షణలోకి వచ్చింది, విశ్వాసం ఉంచాడు. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇతను వాక్యం విన్న తర్వాత అతను బాప్తిసం తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు, బాప్తిసం కూడా ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత టక్మని చనిపోయాడు. ఎవరో వాక్యం బోధించిన వ్యక్తి. తను చనిపోతూ చనిపోతూ ఒక ఆత్మను రక్షించి మరీ చనిపోయాడు. ఈ మరణం విలువైనదా, విలువ లేనిదా? విలువైనదేనా? విలువైనదేనా? చాలా విలువైనది. తెలుసా? అదే ప్రకారము యేసు ఎందుకు మృతి పొందాడు అంటే, యేసు పాపులను రక్షించుట కొరకు మృతి పొందాడు. ఒక పాపిని రక్షించడం కొరకు, పాపి కొరకు యేసు చనిపోయాడు. అర్థమవుతుందా? ఏమండి, పాపి కొరకు యేసు మరణించాడు. ఆ మరణమే చాలా విలువైనది. ప్రియమైన వాళ్ళరా, ఈ విలువైన ఈ మరణమును గూర్చి తెలుసుకుంటున్నప్పుడు, ప్రియమైన వాళ్ళరా, భక్తులు అంటున్నారు, ఆయన మరణములో సమాన అనుభవము గలవాడనై అంటున్నాడు. చూడండి, పౌలు గారు మాట్లాడుతూ సందర్భాన్ని నిజంగా అద్భుతమైన మాట. అవసరమైతే నోట్ చేసుకోండి, అవసరమైతే అండర్లైన్ చేసుకోండి. ఆ మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10 ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధారణము కలగవలెనని, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధారణము కలగాలి. నాకేం కావాలి? పునరుద్ధారుడునై నేను కూడా మృతుల్లో నుండి లేవాలి. అర్థమవుతుందా? పునరుద్ధరణము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడన్నై. టాపిక్ వస్తుంది, ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడన్నై, అనుభవ గలవాడన్నై వస్తుందా? ఎందులో అనుభవం ఉండాలట? ఎందులో అనుభవం ఉండాలి? నీకు ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉండాలండి? రావన్నాడుగా మనకో ఉదాహరణకి, నాకు ట్యాంకుల్లో పనిచేయడం ఇంచుమించు లేదంటే 15 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏలియన్ నేను అడిగామనుకో, నాకు ఆటో తోలడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అవునా? అందరికీ అన్ని విషయాల్లో ఎక్స్పీరియన్స్ ఉంది. మరి మరణంలో అనుభవాలు ఎంతమందికి ఉన్నాయి? మరణ అనుభవము, మరణ అనుభవము ఎన్ని సంవత్సరాలు చెప్పండి మీకు?
ఇదేంటండి, మరణ అనుభవం ఎవరికైనా ఉంటుంది ఏంటి? ఎరా అబ్బాయి, నువ్వు ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నావు? 4 సార్లు చేసుకున్నానంట. అంటే 4 సార్లు పెళ్లిలో అనుభవం ఉందన్నమాట. అవునా? చూడండి, కొంతమంది దొంగలు ఉంటారు కదా, కోర్టుకి వెళ్తూ ఉంటారు కదా, కోర్టుకెళ్ళి వస్తూ ఉంటారు కదా. ఇంకా వాళ్ళకి లాయర్తో పని ఉండదు, వాళ్ళ కేసు వాళ్ళ వాదించి చేసుకుంటారు. ఎందుకంటే సెక్షన్లన్నీ గుర్తుకున్నాయి వాళ్ళకి, ఎంతయ్యా ఎక్స్పీరియన్స్. మీరు పుస్తకాలు చదువుకున్నారో, సెక్షన్లు తెలుసుకున్నారో, మేము అనుభవంగా తెలుసుకున్నాం ఏ సెక్షన్ దేనికన్నది మాకు తెలుసు. చూసారా? ఏమండి, ఎంతమందికి మరణ అనుభవం ఉంది? ఎంతమందికి మరణ అనుభవం? అసలు మరణమును ఎప్పుడైనా అనుభవించారేటి? ఏమండి, మరణాన్ని ఎప్పుడైనా అనుభవించారా? మరి ఈయనేంటి, ఈయనేంటి అంటున్నాడు, నాకు మరణ అనుభవము గలవాడనై అంటున్నాడు ఏంటి? చూడండి పదం ఏమన్నాడు, చూడండి పిలిపిలు రాసిన పత్రిక, ఏ విధము చేతనైనా నుమ్ముతులో నుండి నాకు పునరుద్ధారణ కలగవలెనని. ఆయన మరణ విషయములలో సమాన అనుభవం అట, మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై అన్నాడండి. ఆయనను ఆయన పునరుద్ధారణము వలన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టితో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. మీకు అర్థమవుతుందా సందర్భం? మరణ అనుభవము, ప్రతి మనిషి ఒకసారి పడతాడు, ఒకసారి మరణిస్తాడు. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి మరణ అనుభవాలు ఉన్నాయి చెప్పని అన్నావు అనుకో, అది ఎక్స్పీరియన్స్ నాకేం తెలియదు అంటారు. అవునా? ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు అంటారు కదా. నాకు ఈ మరణ అనుభవం ఇంచుమించు సుమారుగా 10 సంవత్సరాల నుంచి మరణ అనుభవములోనే ఉన్నాను అన్ని సర్టిఫికేట్ ఎవరన్నా తేగలరా? కానీ తేవాలి, కానీ తేవాలి. మనం బాప్తీసం అనే పేరుతో ఏమయ్యాం? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఒకటవచనం, అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లని రాదు, పాప విషయమై చనిపోయిన మనము ఏమైపోయాం? మనం ఏమైపోయాం? పాప విషయమై చనిపోయిన మనము అన్నారా లేదా? అన్నాడా? ఆదాము దగ్గర ఒకసారి చచ్చిపోయామా? చనిపోయామా లేదా? ఏమన్నా చనిపోయామా? ఆదాము దగ్గర ఎలా చనిపోయాం? ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చేదవు. ఒక అనుభవం ఉందా? ఉంది. ఉందా లేదా? ఒక అనుభవం ఉంది. నెక్స్ట్ అనుభవం, పాప విషయములో చనిపోయిన మనము. 2 అనుభవం వచ్చిందా? వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు 2 అనుభవాలు మన మధ్యలో ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంత ఎక్స్పీరియన్స్ ఉందంటే, పాపం వలన దెబ్బయ్యం మనం, పాపపు చేదును మనం స్వీకరించాం, పాపపు చేదును ఇప్పటికీ మనం తాగుతూనే ఉన్నాం. మేము తాగుతలేదని అనకండి, పాపపు చేదును మనం ఇంకా స్వీకరిస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఒళ్ళు తెలియక తిమ్మిరెక్కి యవనములో ఏం చెయ్యాలో తెలియక వివాహం చేసుకునేంత వరకు కూడా ఆకుండా, ఒకవేళ వివాహం చేసినా ఇంట్లో భార్య ఉన్నా పాపం చేయడానికి ఉర్రుతలుగి ఒక వేశ్య దగ్గరికి చేరాం,
ఆ వేశి దగ్గరికి చేరిన తర్వాత ఆ పాపం చేస్తున్నప్పుడు చాలా సంతోషముగా ఆనందంగా ఉంది. దానివలన వచ్చిన ఫలితం, దానివల్ల వచ్చిన ఫలితం ఏంటి? భయంకరమైన వ్యాధి HIV. చేసింది నువ్వు పాపం, చెయ్యని పసిపిల్లల కంటింది పాపం కాదా? ఇప్పుడు ఆ HIV వచ్చిన తర్వాత మరణ శయ్యల మీద ఉండి ఏదైనా తింటే అది అరగక, ఇమ్యూనిటీ పవర్ లేక, రోగం తగ్గక, దినదినము నీ శరీరం కృశించిపోతూ, దినదినము నీ శరీరములో లోపల ఎక్కడో ఉన్నటువంటి ఎముకలన్నీ బయటికి తొన్నుకుని వచ్చి అంధవికారంగా కనబడుతున్నప్పుడు ఆ పాపము వల్ల వచ్చినటువంటి జీతాన్ని నువ్వు అనుభవిస్తున్నావా లేదా? అనుభవం ఉందా? లేదు అనకండి. పాపం వల్ల వచ్చిన చేదు మీకు అనుభవం, చేదు మనకు అనుభవం, పాపం వలన వచ్చినటువంటి రోగం అనుభవం, పాపం వలన వచ్చినటువంటి మరణానుభవం. చెప్పండి, ఎంత అనుభవాలు మనకి? ఆదాము ఆ పండు తినకపోతే అంగవైకల్యం అనేది మానవుడికి ఉండేది కాదు. ఆదాము అవ్వ ఇద్దరు కూడా అంగవైకల్యంతో పుట్టలేదు. కాలొంకర, చెయ్యొంకర, కళ్ళు కనబడక, చెవులు వినబడక, మోగవాడిగా లేడు. అర్థమవుతుందా? ఆదాము పుష్కలంగా చక్కగా అన్ని అవయవాలు కలిగి ఉన్నటువంటి మానవుడుగా ఉన్నాడు. ఎవడో చేసిన పాపానికి చిన్న పిల్లలు బలైపోయారు. అనుభవాలు, ఆ చేదును మనం కూడా స్వీకరిస్తూనే ఉన్నాం. ఆదాము ద్వారా చనిపోయిన మనము, ఆదాము ద్వారా మరణించిన మనము చేదును స్వీకరించాం. యేసుక్రీస్తు ద్వారా పాపముల్లో చనిపోయిన మనము, మరలా చెప్తున్న జాగ్రత్తగా అండి, ఆదాములో దేవుని దృష్టిలో చనిపోయాం. అలా చనిపోయినటువంటి మనలను, చనిపోవలసింది అక్కడ కాదురా అబ్బాయి, పాపంలో చనిపోవాలని యేసుక్రీస్తు మనకి జ్ఞాపకం చేశాడు. అదే చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు, అట్లని రాదు, పాప విషయమై చనిపోయిన మనము, పాప విషయమై చనిపోయాం. అర్థమవుతుందా? చనిపోయిన మనము ఇక మీదట అందులో ఎలా జీవించదము? అంటే బాప్తిస్మ అనే పేరుతో పాప విషయంలో ఏమైపోయాం మనం? చనిపోయాం. చనిపోయిన తర్వాత టాపిక్ బాగానాలే. చనిపోయిన తర్వాత మనము క్రీస్తు యొక్క మరణ అనుభవములోనికి ఆయన అనుభవ జ్ఞాని గనుక ఆ అనుభవంలోనికి మనం వెళ్ళాలి. సమాన అనుభవము గల వాడన్నై అని టాపిక్లు ఎలా చెప్పుకొస్తున్నాడు ఒకసారి అక్కడికి వెళ్ళిపోదాం. మళ్ళీని పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధారణము కలగవలనని, ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధారణము కలగవలెనని అనే పదం మీరు వింటున్నారా? దేవుని పని చేస్తే ఆయన లేపుతాడు కదా, మళ్ళీ కలగవలెనని అంటున్నాడు. మృతుల్లో నుండి పునరుద్ధారణ కలగవలెనని అంటున్నాడంటే మీరు ఎక్కడ ఏదో ఆలోచించాలి కదా, ఆలోచించలేదా?
ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఎందుకంటే అక్కడ చెప్తున్నాడు చూడండి, మంచి టాపిక్, ఆయన మరణ విషయములలో సమాన అనుభవము గలవాడన్నై, సమాన అనుభవము గలవాడన్నై, సమాన అనుభవము గలవాడన్నై.